फ्रेंड्स आंध्र प्रदेश राजकीयालो तन वंतु बाध्यतगा मोक्कुबड़ी कार्यक्रम चेल्लिस्तुन्नटुवंटि चंद्रबाबु नायडु ताजागा ट्विटर लो अमरावती की संघी भाव प्रकटिंचाल्सिंदिगा 13 जिल्लाल मरि रैतुलनु ग्राम ప్రజానీకాన్ని గ్రామీణ గ్రామీణుల్ని రైతుల్ని కోరారు. దాదాపుగా 250 రోజులుగా అక్కడ ఉద్యమం చేస్తున్నారని ఆయన తన ట్విట్టర్లో చెప్పారు. కానీ అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళు అసలు రైతులే కాదు, రైతుల ముసుగులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా వారంతా కూడా ధనిక వర్గాలకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ గుత్తేదారులు, పెత్తందారులు, పెట్టుబడిదారులు అని వైసీపీ వర్గాలు మొదటి నుంచి చెప్తున్నాయి. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాయి. కాకపోతే వైసీపీ వాదనను మరి విమర్శిస్తూ టీడీపీ అదంతా రైతుల ఉద్యమంగా ప్రొజెక్ట్ చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఉద్యమం ఎవరిదైనా, రైతులదైనా, లేదా రియల్ ఎస్టేట్ మాఫియాదైనా, ఇంకోటిదైనా, దానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు, వహించాల్సింది ఎవరు, ఎవరు మరి స్టీరింగ్ సీట్లో ఉన్నారు, ఇది ఏ ఉద్యమానికైనా ప్రధాన అంశమే. అది ఎలాంటి ఉద్యమం అయినా అది ప్రధాన అంశమే. ముఖ్యంగా తెలుగుదేశం ప్రారంభించినటువంటి ఉద్యమానికి సిపిఐ, మొన్నటిదాకా బీజేపీ, జనసేన ఈ పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో సిపిఐకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఉన్నటువంటి పట్టు, బలం, వారి యొక్క గౌరవం, మర్యాద ఏంటో ప్రజలందరికీ తెలుసు. కొత్త గొప్ప మరి చావు తప్పి కనులట్టపోయినట్టుగా బీజేపీ మద్దతుతోనో లేదా జనసేన మద్దతుతోనో చంద్రబాబు నాయుడు కొన్ని ఓట్లు తెచ్చుకోగలిగారు, సీట్లు 23 సీట్లు తెచ్చుకోగలిగారు. ఎవరు ఏమన్నా కాదన్నా, అవునన్నా కాదన్నా, ముఖ్యంగా 29 గ్రామాల ప్రజలు, 29 గ్రామాల రైతులు సంపూర్ణంగా అక్కడ మద్దతు ఇస్తున్నారా, ఇది ప్రధాన అంశం. అటు విజయవాడకి ఇటు గుంటూరుకి మధ్య, రెండు జిల్లాలకి మధ్య, అంటే విజయవాడ నుంచి ఒక 35 కిలోమీటర్లు, అట్లాగే గుంటూరు నుంచి కూడా 30-35 కిలోమీటర్ల దూరంలో పంట పొలాలలో కృష్ణానది ఒడ్డున నిర్మించ తలపెట్టినటువంటి రాజధానికి ఎంతమంది సంఘీభావం ప్రకటిస్తున్నారు, 250 రోజులుగా ఎంతమంది సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇరు జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో కానీ అటు గుంటూరు జిల్లాలో కానీ ఒక 40-50 లక్షల మందో జనం ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది ఒక ఉద్యమ స్ఫూర్తితో అక్కడికి వచ్చి పనిచేస్తున్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం గమనిస్తోంది, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గమనిస్తున్నాయి. కేవలం మొక్కుబడిగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల మద్దతుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు, వారి బంధువులు, స్నేహితులు, మిత్రులు అక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారనేది వైసీపీ చెప్తున్నటువంటి, స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. మరి 250 రోజులుగా ఈ ఉద్యమం ఇలా సాగుతున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి తాము చేయాల్సింది తాము చేశామని కూడా చెప్తున్నారు. అంటే అక్కడ రైతులు తమ భూములు ఇచ్చి దాదాపుగా ఒక 5 సంవత్సరాల పాటు కౌలు ఒప్పందం రాసుకున్నారు, అలాగే ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసినటువంటి స్థలాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉచితంగా ఇవ్వలేదు, త్యాగం చేయలేదు, వాళ్ళేమి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏది ఒక అంగుళం స్థలం కూడా ఇవ్వలేదు. దీన్ని త్యాగం అంటూ, దీన్ని మరి రకరకాల అభిప్రాయాలని జనంలోకి తీసుకెళ్ళడానికి, వారి ప్రైడ్ని అంటే వారి గౌరవాన్ని పెంచడం కోసం తెలుగుదేశం చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించినట్టుగా కనపడలేదు. నిజంగా కనుక ఫలించి వస్తే పొరుగు జిల్లాల నుంచే మరి కనీసం 1000 మంది, 100,000 మంది జనం రోడ్ల మీదకి వచ్చి అమరావతి కోసం ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి, అదేం జరగలేదు. కేవలం 25 మందో, 50 మందో, లేదా 100 మందో
రోజు అక్కడ ప్లకార్డులు పట్టుకొని కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దీన్ని ఉద్యమంగా ప్రొజెక్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు, అధినేత లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వీరందరూ కూడా తమకు చేతనైన రీతిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఉద్యమం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏది జరగదు, ఉచితంగా రోడ్ల మీదకి వచ్చి పనిచేసేటువంటి అవకాశం లేదు, ప్లకార్డులు ఉచితంగా రావు, టెంట్లు దాంట్లో ఏసీలు లేదా కూలర్లు ఫ్యాన్లు ఇలాంటివి ఏవి, కుర్చీలు మంచాలు బెంచీలు ఇవేవి ఉచితంగా రావు, అన్నిటికీ ఖర్చు పెట్టాలి. కోర్టుల్లో కేసులు వేశారు, అదే హైకోర్టులో కేసులు కానీ సుప్రీంకోర్టులో కేసులు కానీ కేసులు వేస్తే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సీనియర్ లాయర్లను పెట్టుకున్నారు. అంటే దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి లాయర్లను రైతులు, రైతుల పేరుతో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుకున్నారు. మరి వాళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీని అంతటిని ఎక్కడా ప్రస్తావించకుండా ఇదొక జీవన్మరణ సమస్యగా పోరాడుతున్నామని చెప్తున్నారు, కానీ నిజానికి ఈ పోరాటానికి ప్రజా మద్దతు ఉందా లేదా ఇది దాదాపుగా అర్థమైపోయినట్టుంది. అందువల్ల ప్రజల మద్దతు దాదాపుగా 13 జిల్లాల్లోని ఏదో 30,000 గ్రామాల్లో 40,000 గ్రామాల నుంచి ఉన్నటువంటి రైతాంగం కానీ జనం కానీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని ఇవాళ తాజాగా చంద్రబాబు నాయుడు కోరారు, అయితే ట్విట్టర్ ద్వారా చేశారు. కానీ విచిత్రమేంటంటే ఈ ఉద్యమానికి ఆయన ముందుండి నడిపించాల్సినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి, అమరావతిని ప్రపోజ్ చేసింది ఆయనే, అక్కడ మరొక ఇంద్రభవనాలను, గ్రాఫిక్స్ను సృష్టించి ప్రజల ముందు కళ్ళ ముందు ఆవిష్కరించింది ఆయనే, దేశ విదేశాల్లో ఆ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆకట్టుకున్నది ఆయనే. మరి ఆయన హైదరాబాద్లో కూర్చొని స్వయం నియంత్రణలో, స్వీయ నియంత్రణలో, సెల్ఫ్ క్వారంటైన్లో ట్విట్టర్ వేదిక పోస్ట్ పెడుతూ జూమ్ యాప్లో తనదైన శైలిలో మరి తన అభిప్రాయాల్ని వెలిగెక్కుతూ కాలం గడుపుతున్నారు. సరే, ఆయనంటే వయోవృద్ధుడు, ఆయన బయటికి రావాలని, ఆయన వచ్చి జనంలో తిరగాలని ఎవరు ఆశించరు. కానీ ఆయన కుమారుడు, యువకుడు, కుర్రాడు, రాజకీయాల్లో మరి దూసుకుపోవాలని ఆశిస్తున్నటువంటి వ్యక్తి, జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి, మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, దొడ్డిదోవన ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి అయినటువంటి వ్యక్తి, ఆయన ఎందుకు రావటం లేదో తెలియదు. మరి ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్నది ఎవరు? నిన్న మొన్నటి దాకా ఒక నెల రోజుల క్రితం వరకు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని కొంతమంది ప్రలోభపెట్టి వారి ప్రమేయాన్ని కొంత చొప్పించి కొంతవరకు నడిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిపిఐకి ఉన్నటువంటి బలమేంటో, బలహీనత ఏంటో ప్రజలందరికీ తెలుసు. జనసేన ఏ మేరకు కృషి చేస్తుందో, వాళ్ళకు ఉన్నటువంటి కేడర్ ఏంటో కూడా అందరికీ తెలుసు. మరి టీడీపీకి ఉన్నటువంటి మంగళగిరిలో కానీ, పక్కన మిగతా తాడికొండ నియోజకవర్గంలో కానీ ఎక్కడా కూడా వాళ్ళకి గెలుపు లేదు, కార్యకర్తలు లేరు. మరి ఎవరు కూర్చొని చేస్తున్నారు అక్కడ? ఇది కీలకమైనటువంటి అంశం. ఓకే, ఉద్యమం జరుగుతున్నదనే భావిద్దాం, కానీ రాజధానిలో కేవలం తమ ప్రమేయం లేనిది, తమ అనుమతి లేనిది, ఏమీ జరగడానికి వీల్లేదు, అంగుళం కూడా ముందుకు కదలటానికి వీల్లేదన్న మరి ఉద్యమకారుల నినాదాన్ని అందరూ నిరసిస్తున్నారు. వారు ఒక దశలో మేమేదో తీవ్రవాదుల్లో కలిసిపోతాం. కలిసిపోండి, తీవ్రవాదుల్లో కలిసిపోవాలనుకున్న వాళ్ళు చెప్పి రాష్ట్రపతిని అనుమతి కోరి, లేదా ప్రధానమంత్రిని అనుమతి కోరో, గవర్నర్ కాన్సెంట్ తీసుకోరో తీవ్రవాదుల్లో కలిసిపోరు. అసలు తీవ్రవాదులు అంటే వాళ్ళకి తెలుసా? తీవ్రవాదులతో ప్రత్యక్షంగా ఎప్పుడైనా ముఖాముఖి మాట్లాడి తెలుసుకున్నారా వారు ఏ లక్ష్యాలతో తీవ్రవాదులు వెళ్ళారో? వీళ్ళకి తెలుసా? తీవ్రవాదం వేరు, ఉద్యమాలు వేరు. ఉద్యమాలు రకరకాల అంశాల మీద ఉద్యమాలు జరుగుతాయి, అంతేకాని తీవ్రవాదం వేరు, తీవ్రవాద లక్ష్యాలు వేరు. మరి మీరంతా కూడా మేము తీవ్రవాదంలో కలిసిపోతాం. ఇవన్నీ ప్రజల్లో ఏదో ఒక భావభేదాలను రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగం కావచ్చు, కానీ ప్రభుత్వం పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అక్కడ మరి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకోవటం దారుణం. పేదలు తమతో పాటు కలిసి జీవించాల్సినటువంటి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు కూడా వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కానీ దాన్ని అడ్డుకోవటం దారుణం. దీని మీద ఆ ప్రాంతానికి చెందినటువంటి దాదాపు 2-3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులందరూ కూడా బహిరంగంగా బయటికి వచ్చి చంద్రబాబుకి
ఈ రైతుల ఉద్యమానికి ఎగ్నెస్ట్ గా నినాదాలు ఇస్తూ ఉద్యమ బాట పడ్డారు. అది నిజమైనటువంటి ఉద్యమం. వాళ్ళంతా ఒకరో ఇద్దరు కాదు, వేలాది మంది లక్షల సంఖ్యలో వచ్చి హైకోర్టు స్టేటస్ కోని ఎత్తేయాలని, మరి అక్కడ సిఆర్డీఏని రద్దు విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకునేలా సహకరించాలని కోర్టుని కూడా కోరుతూ వాళ్ళు ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకి ఎంతటి ప్రభుత్వమైనా కోర్టులైనా ఎవరైనా సరే తల ఉంచాల్సిందే. ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడితే ఏ వ్యవస్థ అయినా సరే ఖచ్చితంగా కుప్పకూలుతుంది. ఎదురు నిలబడితే, తల వంచితే ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. లబ్ధిదారులంతా కూడా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానంగా జరుగుతున్నటువంటి సమస్యలు. మరొక అంశం, ఇప్పటి వరకు ముందుండి నడిపించాల్సినటువంటి కీలకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏదో ముక్కుపడిగా చుట్టపుచూపుగా ఒకటి రెండు సార్లు వచ్చారు. ఆయన ఆయన సతీమణితో వచ్చారు, జోలు పట్టుకొని కొంత విరాళాలు పోగేశారు, వెళ్ళిపోయారు. కానీ ఆయనతో సమాంతరంగా అమరావతి కోసం కృషి చేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఒక మరి ఒక సంఘానికి ఒక కమిటీకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నారాయణ. ఆయన ఏమైపోయారు? ఆయన ఎందుకు వచ్చి అమరావతి ఉద్యమాన్ని లీడ్ చేయటం లేదు? ఇది చాలామంది అలాగే పక్కనే ఉన్నటువంటి తెలుగులూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మరి పుల్లారావు గారు, ఆయన ఎందుకు రావటం లేదు? వీరంతా లీడ్ చేయాల్సినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా ముందుండి ఉద్యమాన్ని నడిపించి ఏ రోజుకి ఆ రోజు కొత్త పంథాలతో ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించాల్సినటువంటి వ్యక్తులు. వీరెవ్వరూ రాకుండా ముఖం చాటేశారు. దీంతోనే అర్థమైపోతుంది ఈ ఉద్యమం వెనక మొక్కుబడి కార్యక్రమం ఉంది తప్ప, మరి రియల్ ఎస్టేట్ వ్యక్తుల ప్రోద్బలం ఉంది తప్ప నిజమైనటువంటి రైతుల ఆకాంక్ష లేదు అని. ఒకవేళ నిజంగా రైతుల ఆకాంక్ష ఉంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి. ప్రభుత్వం ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే పరిష్కరించాలి. వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. కానీ రైతులు కాకుండా రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ మాఫియా, పార్టీల నాయకులు, పార్టీల కార్యకర్తలు ఈ ఉద్యమాన్ని భుజానేసుకొని నడిపించినంత కాలం దానికి ఒక శాంక్టిటీ ఉండదు, ఒక గుర్తింపు రాదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, చేస్తారు. ఆయన ఓడిపోయినా తనదే పై చేయిగా ఉండాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో తన పెత్రమే సాగాలన్నది ఆయన భావన. అందుకనే కోర్టులను అడ్డు పెట్టుకొని ప్రతిదీ తన కన్సెంట్ తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అడ్డుకుంటామని ఆయన చెప్పకని చెప్తున్నారు. అంటే ఓడిపోయినా తన పెత్రమే సాగాలి, ఓడిపోయినా తనదే పై చేయి కావాలనేది చంద్రబాబు నాయుడు అభిప్రాయం. జరుగుతున్నది కూడా అదే. అక్కడ కూడా అంతే. ఆ ఉద్యమం ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు ఆపేసుకొని వెళ్ళిపోయినా ఎవరో ఒకరిని పెట్టి అక్కడ ఉంది అనిపించడానికి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడతారు, చేస్తారు, దాన్ని ఎంతకాలమైనా కొనసాగిస్తారు. అలాగే రైతులు కూడా ప్రభుత్వం దగ్గరికి సంప్రదింపులకు వెళ్ళడం సముచితం. ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలను కానీ అధికారులను కానీ కలిసి తమకున్నటువంటి సమస్యలను పరిష్కరించమని కోరటం, తమకు ఏదైనా ఇబ్బందులుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం సమంజసం, సహేతుకం. ఖచ్చితంగా వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ ఇవన్నీ వదిలిపెట్టి ఉద్యమం పేరుతో అక్కడ కూర్చున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని లేదా వైసీపీ ప్రభుత్వాన్ని లేదా మంత్రులను, ఎమ్మెల్యేలను బండబూతులు తిడుతూ దాన్ని అసలు ఆ ఉద్యమానికి ఒక గుర్తింపు, గౌరవం రాకుండా చేశారు. ఇప్పటికైనా సరే అక్కడ ఏదైనా ఉద్యమం జరుగుతున్నది, ఏదైనా రైతుల సమస్యలు ఉన్నాయంటే వాటిని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధి అంటేనే వాళ్ళ సమస్యల్ని, ప్రజల సమస్యల్ని మరి తెలుసుకొని వాళ్ళు అసెంబ్లీలో కానీ ప్రభుత్వం దగ్గరికి కానీ తీసుకెళ్ళి మాట్లాడి పరిష్కరించేటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. అక్కడ మంగళగిరిలో ఉన్నారు, తాడికొండలో ఉన్నారు, పక్కన అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి దగ్గరికి తమ సమస్యలను తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి సమస్యలు పరిష్కరించుకోవాలని చంద్రబాబు మాయలో పడి ఇంకా మోసపోకూడదని తెలుసుకోవాలి. చూద్దాం రానున్న రోజుల్లో మరి ఆ ఉద్యమం ఎటుదారి తీస్తుందో,
ఏ రకమైనటువంటి మలుపులు తిరుగుతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.